ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ చర్మపు రంగు నలుపు తగ్గాలంటే ఎవరైనా సరే ఎరుపుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి మీలో ఉన్న నలుపు తగ్గించాలనుకుని ప్రయత్నాలు చాలా చేస్తుంటారు. ఈ నలుపు తగ్గి ఎరుపు రావాలంటే రకరకాల క్రీములు, లోషన్స్, ఆయింట్మెంట్స్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో పోస్తుంటారు. ఇక నాకు తెలిసి ఎన్ని పూసినా పెద్ద ఎక్కువ ఫలితం కనపడదు, ఏదో ఒక 5% 10%. కానీ ఈ నలుపు వర్ణం తగ్గాలంటే అన్నిటికంటే ఎక్కువ రిజల్ట్ ఇచ్చేది ఒకటి ఉంది. కానీ ఇది మందక్కర్లా, కెమికల్ కాదు, అసలు ఏది పుయ్యక్కర్లా, ఏది ఖర్చు పెట్టక్కర్లా. ఈ కలరు ఎరుపు నలుపు అనేది అసలు ఆధారం దేని నుంచి వస్తుంది అంటే మన వాతావరణ పరిస్థితులను బట్టి, ఎండ యొక్క ప్రభావాన్ని బట్టి ఈ రంగు ఆధారపడి ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే దేశాల్లో నలుపు ఎక్కువగా ఉంటుంటారు, ఎండ తక్కువగా ఉండే దేశాల్లో తెల్లగా ఉంటుంటారు. అందుకనే ఇతర దేశాల్లో ఎండ చాలా తక్కువ ఉంటుంది, అందుకని ఫారినర్స్ అందరూ తెల్లగా ఉంటారు. ఇప్పుడు నీగ్రో దేశస్తులు ఎండ బాగా ఉంటుంది, అంచేత అట్లాంటి చోట నల్లగా ఉంటారు. వాళ్ళ జీన్స్ అట్లాంటివి, ఎండ కూడా అట్లా ఉంటుంది. ఎండ తగులుతున్నదా, నలుపు వర్ణం పెరుగుతూ ఉంటుంది. అసలు ఎండ తగలదా, మీలో నలుపు వర్ణం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని నలుపు వర్ణం నుంచి మీరు ఎరుపు వర్ణం కొంచెం మారాలి అంటే ఎండకు దూరం అవ్వటమే. ఆరోగ్యం పోతే పోయింది, మనకు ముందు చర్మం కదా బాగుండాల్సింది, అదే కదా అందరి కోరిక. లోపల అవయవాలకు ఎన్ని జబ్బులు వచ్చినా కానీ ఆ చర్మం కాస్త తెల్లగా, మచ్చలు లేకుండా నిగనగలాడుతూ మెరుస్తూ ఉండాలనుకుంటారు కదా. అందుకని ఈ కలర్ అనేది, పిగ్మెంటేషన్ అనేది ముఖ్యంగా చూస్తే చర్మం పొరల కింద భాగాల్లో, చర్మం పొరల్లో ఈ మెలనోసైట్స్ అని ఉంటాయి. మెలనిన్ అనే పిగ్మెంట్ని, నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మెలనోసైట్స్ అంటారన్నమాట. ఇవేం చేస్తాయి, ఎండ తగిలే కొద్దీ ఈ మెలనోసైట్స్ ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి చర్మం నల్లిపోయేటట్టు చేస్తాయి అన్నమాట. ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ తయారవుతుంది ఎండకి. అందుకని ఎంత ఎండ తగులుతుంటే ఆ చర్మం అంత నలుపు అయిపోతూ ఉంటుంది అన్నమాట, అంత తేడా ఉంటుంది. ఎంత ఎండ తగలకుండా ఉందో ఈ మెలనిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట ఉత్పత్తి. అందుకని నిదానంగా ఎరుపు వర్ణం మనం అయిపోతూ ఉంటాం, రాను రాను కలర్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని మీరు ఎండ నుంచి దూరం అవ్వగలిగితే మీ నలుపు విరుగుతూ ఉంటుందండి. అందుకని ఎండ పడనందువల్ల కలర్లో మార్పు వస్తే మీరు నలుపు వర్ణం విరుగుతుంది తప్ప పైనుంచి ఏం పూసినా మీకు మార్పు రాదండి. అంచేత అలాంటిది మీరు ఎక్కువగా ఆలోచించి దానికి ఏం పూతలు పూయకండి. నలుపు తగ్గటానికి ఏమి పూసినా నలుపు వర్ణం విరగదు. మరి దీని నుంచి ఒక రక్షణ మీకు ఉండాలంటే ఇప్పుడు మీ ఇండ్లలో కూడా చూడండి, మీరు వేడి తగలకుండా ఏసీలు ఇట్లా వాడే వాళ్ళల్లో కలర్ తొందరగా ఎరుపు వస్తూ ఉంటుంది, నలుపు విరుగుతుంటుంది. ఎందుకంటే అసలు ఎండ ఆ వేడి తగలదు కదండి. అంచేత దాని అప్పుడు ఆటోమేటిక్గా మెలనోసైట్స్, మెలనిన్ ఉత్పత్తిని ఆటోమేటిక్గా తగ్గించేస్తుంటాయి. అందుకని ఈ నలుపు వర్ణం క్రమేపీ తగ్గుతుంది. ఫారినర్స్ కూడా చూడండి, ఎండ అసలు ఉండదు కాబట్టి జుట్టు కూడా నలుపు వర్ణం ఉండదు అక్కడ. ఈ ఎండ ఉండే దేశాల్లోనే జుట్టు నలుపు వర్ణం, ఎండ లేని, అసలు ఎండ పడని దేశాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు జుట్టు తెలిపే, శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది. విటమిన్ డి అనేది మనకు లోపిస్తుంది ఎండ తగలపోతే. ఆ విటమిన్ డి డెవలప్ అవ్వాలంటే ఎండలో కూర్చుంటే మంచిదని అందరూ చెప్తుంటారు. ఈ ఎండ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 లోపు ఎండలోనే అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ అల్ట్రావైలెట్ బి రేసెస్ ఎక్కువ ఉంటేనే విటమిన్ డి త్వరగా తయారవుతున్నదట. సరే, ఎర్రవర్ణం ఉన్నవారు, చర్మం ఎర్రగా ఉన్నవారు ఎండలో కనుక ఒక 20 మినిట్స్ కాస్త వీపు బట్టలు లేకుండా ఈ భాగం అంతా అట్లా పెట్టి ఎక్స్పోజ్ చేసి కూర్చున్నారనుకోండి, 10-11 ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్, ఆ రోజుకి కావలసిన విటమిన్ డి డెవలప్ అయిపోతుంది. అంటే ఆ ఎరుపు వర్ణం ఉన్నవారికి సూర్యకిరణాలు లోపలకు బాగా చేరతాయి అన్నమాట. ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ తక్కువ ఉండటం వల్ల సూర్యకిరణాలు లోపలికి వెళతాయి. ఈ నలుపు వర్ణం ఉన్నవారు మెలనోసైట్స్ ఎక్కువ ఉంటాయి కదా, మెలనిన్ ఎక్కువ తయారై ఉంది కదా వాళ్ళకి, అందుకని సూర్యకిరణాల్లో వీళ్ళు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ నుంచి ఉంటే విటమిన్ డి వస్తే వీళ్ళకి 1.5 గంటలు 2 గంటలు ఉంటే కానీ రోజు మొత్తానికి వెళ్ళదు అన్నమాట. ఒక గంట పైన ఉండాలి, నలుపు ఉన్న తీవ్రతను బట్టి మారిపోతుంది అన్నమాట. అంటే సూర్యకిరణాలు కూడా లోపలికి చేరవు నలుపు వర్ణం ఉన్నవారికి. అందుకని ఇంకా
ఆ మెలనిన్ వల్ల నలుపు అట్ల ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. అంచేత మీరు ఎప్పుడన్నా కలర్ తగ్గాలి అంటే ఎండలోకి వెళ్లకుండా ఉండండి. విటమిన్ డి కంపల్సరీ వేసుకోవాలి. కాస్త రక్షణ వ్యవస్థ తగ్గుతుంది ఎండ తగలపోతే. అయినా మీరు వర్ణం ఎక్కువ కోరుకుంటే మాత్రం ఎండకు అసలు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. కుదిరినంతసేపు ఎక్కువ కాస్త ఏసీలు ఎక్కువ తగులుతుంటే కూడా కలర్ కూడా మీకు అసలు జిడ్డు పట్టేటట్లా ఉండదు కదా. స్కిన్ మారుతూ ఉంటుందన్నమాట నిదానంగా. ఎండ తగలకుండా ఉంటే, చెమటలో జిడ్లు పట్టకుండా ఉంటే, స్కిన్ కాస్త వేడి గాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్నప్పుడు కలర్ నలుపు వర్ణం నుంచి కొంచెం లైట్ అవుతూ లైట్ అవుతూ కొన్ని నెలలు కొన్ని ఒక సంవత్సరం అట్లా గడిచేసరికి ఇంకా మీ కలర్ కూడా మారుతూ ఉంటుంది. ఆ మార్పు కూడా వస్తుందండి న్యాచురల్గా. ఆ అవకాశం ఉంటుంది ఇట్లా చేసినప్పుడు. రోజు ఎండ ఎల్లకి ఒక్కసారి వెళ్ళారనుకోండి, మళ్ళీ మీకు తేడాలు వస్తాయి కదా. ఎప్పుడన్నా పనులు ఉండి ఇబ్బందులు అయినప్పుడు, ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వచ్చి వెళ్ళాల్సి వస్తే, ఇప్పుడు నీళ్లు బాగా త్రాగి వెళ్ళండి. ఎండ యొక్క వేడి మిమ్మల్ని ఏమీ చేయదు. అందుకని రోజు ఎండలో తిరిగేవారు, బయట తిరిగేవారు ఎండకు తట్టుకుంటారు. అసలు రోజు ఏసీల్లో కూర్చొని అసలు ఎండ తగలిన వారు ఒక్కసారి వెళ్తే వాళ్ళకి లేని ఇబ్బందులన్నీ ఆ రోజు చర్మం మండటం, కళ్ళు తలనొప్పి రావటం, మోడి నొప్పి రావటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అంచేత అలాంటప్పుడు నీళ్లను బాగా తీసుకుని వెళితే మాత్రం ఆ రక్షణ వస్తుందన్నమాట. టీవీల్లో చూపిస్తుంటారు కాస్త మానం ఆయింట్మెంట్స్ లోషన్స్ ఇవన్నీ సేల్ చేయడానికి అట్లా నలుపు చూపించేసి, ఇది రాశారా 7 డేస్లు ఇట్లా అయిపోతుంది, ఇంకో 7 డేస్లు ఇట్లా అయిపోతుంది, మొత్తం మిమ్మల్ని చూసి అసలు గుర్తుపట్టలేరు అని ఇట్లాంటి చూపించేసరికి పాపం అంతంత ఖర్చు పెట్టుకుంటారు. ఏ ఒక్కదానికి రాదండి, ఒక్క సబ్బుకు రాదు, ఒక క్రీముకి రాదు, ఒక ఆయింట్మెంట్కి రావు అట్లాంటివి ఏమి. కానీ మీరు మాత్రం న్యాచురల్గా ఇట్లా ఏ ఇబ్బంది రాకూడదంటే ఇది ఇట్లాంటి సింపుల్గా చేసి చూడండి, ఆటోమేటిక్గా మీలో మార్పు వస్తుంది. ఉప్పు గాలికి దూరంగా ఉంటే కలర్ ఎరుపు వస్తుంది. ఉప్పు గాలి తక్కువ ఎక్కువ ఉందనుకోండి, సముద్రం ఒడ్డున ఉప్పు గాలి ఎక్కువ ఉండే ప్రాంతాల్లో నలుపు వర్ణం వస్తుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, జిగురు జిడ్డుకి అట్లా కలర్ మారిపోతుంది అన్నమాట. అందుకని నీళ్ల ప్రభావం అంటుంటారు కొంతమంది. ఆ నీళ్ళకి నల్లగా అవుతారు, ఈ నీళ్ళకి ఎర్రగా అవుతారు అంటే పెద్దలకి అంతకంటే తెలియదు కట్ట, ఆ పదాలు వాడారు తప్ప ఏముండదు అక్కడ. ఇంచేత ఖర్చు పెట్టకుండా ఇలా కావాలంటే మీరు నీడపట్టును ఉంటాను ట్రై చేయండి. అమ్మాయిలు పెళ్ళి ఉన్న ఫంక్షన్స్ ఉన్నా కాస్త కొన్ని రోజులు ఇట్లా కలర్ బాగా రావాలంటే ఎండ తగలకుండా కాస్త చల్లగా ఉండేటట్టు జిడ్డు లేకుండా ఏసీలో ఉండండి. మార్పు వెంటనే వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.